దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాలు సాగటం లేదు. ఎందుకు దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకలేకపోతున్నాం అంటే, చాలామంది ఈ పొరపాటు, ఈ ఒక్క తప్పు బాగా మీరు గమనించుకోండి. బాప్తిజం తీసుకోక మునుపు జీవితం ఎలాగుందో, బాప్తిజం తీసుకున్న తర్వాత జీవితం కూడా అలాగే ఉండిపోవడానికి ప్రధానంగా మనం చేసిన ఒక తప్పు అండి, ఒక నేరం. బాప్తిస్మానికి ముందు ఎలాంటి మాటలు, బాప్తిస్మానికి ముందు ఎలాంటి కార్యక్రమాలు, బాప్తిస్మానికి ముందు ఎలాంటి జీవన విధానమో, బాప్తిస్మం తర్వాత కూడా అలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు దేవుడి దగ్గరికి రాకమునుపు, ప్రభువు నమ్మకమునుపు, బాప్తిజం తీసుకోకమునుపు అవయవాలతో మనం పాపం చేశాం. నోటితో పాపం, చూపుతో పాపం, చేతులతో పాపం, కాళ్ళతో పాపం, ఎవరి మనకున్న అవయవాలన్నీ కూడా పాపానికే మనం వాడాం. ఇప్పుడు ఈ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు పరిశుద్ధపరిచాడు. ప్రభులోనికి రాకమునుపు అక్రమాలకు, అన్యాయాలకు, దుర్మార్గతులకు, ఎవరి పాపపు కార్యక్రమాలకు మీ అవయవాలు ఎలాగైతే అప్పగించితీరో అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను దేవుని నీతికి, దేవుడి మాటలకు దాసులుగా మీ అవయవాల్ని ఇప్పుడు ఇవ్వండి. ఒకప్పుడు నోటుతో మనుషుల గురించి పొగిడారు, మనుషుల గురించి మాట్లాడారు, బూతులు మాట్లాడారు, ఆ నోరుని దేవుడు చూడలేకపోయాడు, ప్రభులకు వచ్చారు కదా, అవన్నీ ఆపేసి వాక్యాలు చదవటం ప్రారంభించండి. ఒకప్పుడు కాళ్ళు ఏమండి మనుషుల కోసం తిరిగాయి, నీ కోసం తిరిగాయి, కాళ్ళు అలసిపోయాయి, తిరిగాయి 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 అలసిపోయి పాపాలకు, సొంత ఇష్టాలకు తిరిగిన కాళ్ళు ఈరోజు సువార్త కళ తిరగమనండి. ఆ కాళ్ళను దేవుడికి ఆనందం అంటే పాపం చేసిన మీ శరీరపు అవయవాలతో వాటికి పరిశుద్ధత కలగాలి అంటే ఆ అవయవాలతో ఇప్పుడు ఏం చేయాలట, దేవుని సేవ చెయ్యండి, పని చెయ్యండి, ఆ అవయవాలకు అంటుకున్న పాపం పోతుంది.